హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనిత మనం ఒకేసారి ఎక్కువ మాస్కులను ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం అలాగే ఎలా స్టిచ్ చేయాలో కూడా నేర్చుకుందాం ఫస్ట్ మనం ఫోల్డ్ చేసిన క్లాత్ని మళ్ళీ ఫోర్ ఫోల్డ్గా చేస్తున్నాను నీట్గా సెట్ చేసుకోవాలి సేమ్ ఇదే క్లాత్ని మళ్ళీ ఎయిట్ ఫోల్డ్గా కూడా చేసుకోవాలి ఈ క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు వీడియోలో పేపర్ కట్ చేసుకున్నాం కదా ఆ పేపర్ని ఎలా ఉందో ఆస్టీస్గా మనం అలానే పెట్టేసి రౌండ్గా మార్క్ చేస్తున్నాను సేమ్ ఆస్టీస్గా ఇలా మార్క్ చేస్తున్నాను సేమ్ ఇలానే మలుపుకుంటూ అటు ఇటు ఒకసారి అటువైపు పెడితే ఒక సైడు ఒకసారి ఇటువైపు పెట్టాలి మాస్క్ని సేమ్ మార్క్ చేస్తున్నాను ఇలాగే మొత్తం అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను ఇలా ఒకేసారి కట్ చేయడం వల్ల మనకి రెండు మాస్కులు ఒకసారి కట్ అవుతుంది ఎయిట్ ఫోల్డ్ కదా నాలుగు పీసెస్ కలిపి మనకు ఒక మాస్క్ అవుతుంది ఎయిట్ పీసెస్ వస్తుంది టూ మాస్క్ వస్తుంది మాస్కులు వస్తాయి మనకి ఇలాగే మనం అన్ని మాస్కులు కూడా కట్ చేసుకుందాం ఇటువైపు ఫోల్డ్ ఉన్నదాన్ని ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ఇది చిన్న సైజ్ మాస్క్ వస్తుంది ఇది పెద్ద సైజ్ కొంచెం మీడియం సైజ్ ఇది పెద్ద సైజ్ మాస్క్ వస్తుంది ఇది పెద్ద సైజ్ త్రీ సైజెస్ మాస్క్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ మనం చిన్న సైజ్ మాస్క్ని ఎలా కుట్టాలో నేర్చుకుందాం రెండు క్లాత్ల్ని ఇది ఒకదానిపై ఒకటి పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ రౌండ్లో ఉన్నదాన్ని కుట్టుకుందాం సేమ్ అలానే ఇంకో పీస్ని కూడా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ ఓపెన్ చేసి ఒకదానిపై ఒకటి రెండు చివర్లు స్టిచ్ వేయాలి ఇప్పుడు రెండు వైపుల స్టిచ్ వేసిన తర్వాత ఈ క్లాత్ని మనం ఉల్టా తీసుకోవాలి ఇది స్మాల్ సైజ్ మాస్క్ వేరే మాస్క్ని స్టిచ్ చేస్తాను ఇది మీడియం సైజ్ మాస్క్ అది రౌండ్ షేప్లో వస్తుంది ఇది కొంచెం స్క్వేర్ షేప్లో వస్తుంది మాస్క్ సేమ్ అలానే ఫోర్ క్లాత్స్ని టూ టూ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి
సేమ్ అదే మాస్క్లానే స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా ఉల్టా తీసుకోవాలి. ఈ మూలల దగ్గర నీట్గా అనుకోవాలి. మీడియం సైజ్ మాస్క్ కదా, ఇప్పుడు పెద్ద సైజ్ మాస్క్ని కూడా ఇలానే సేమ్ స్టిచ్ వేసాను. దీనికి ఎలాస్టిక్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఉంది కదా, క్లాత్ని లోపలికి కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, అలానే రెండు వైపులా ఫోల్డ్ చేస్తున్నాను లోపలికి. ఇప్పుడు ఎలాస్టిక్ ఒక మనం చిన్న పీస్గా కట్ చేసుకున్నాను కదా, లోపల వైపు పెట్టేసి లాక్ స్టిచ్ వేసి స్టిచ్ వేయాలి. సేమ్ ఇటు లాస్ట్ కూడా అలానే పెట్టాలి. లాక్ స్టిచ్ వేసిన తర్వాత సేమ్ రౌండ్గా టాప్ స్టిచ్ వేస్తున్నాను. ఇటువైపు కూడా ఎలాస్టిక్ పెట్టాలి. టాప్ స్టిచ్ వేస్తేనే మాస్క్ నీట్గా వస్తుంది. చూడండి మాస్క్ ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇలానే అన్నింటికి కూడా కుట్టుకోవాలి.